టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈరోజు నీకు 20 రూపాయలు పెట్టే పరిస్థితి ఉండేది కాదు, ఇంత విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు, డిస్కమ్లకు బకాయిలు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఏంటి మీరు చేసే పని? ఇలాంటి నీచమైన పనులు చేసి ఈర్ష్యతోటి ఏదో మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి చేతిలో ఉన్న అగ్రిమెంట్లను చెడగొట్టి ఈరోజు మీరు ఈ ధరలు పెట్టుకుంటూ ఇదిగో ఈ స్థాయి తీసుకొచ్చారు. 1.29 సార్లు దాదాపు ఎంత పెంచారే, 27,442 కోట్ల రూపాయలు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్సు ఏం చేశారు మనందరికీ తెలుసు, 60,000 రూపాయలు అయ్యే ట్రాన్స్ఫార్మర్ని దాదాపు 130,000 రూపాయలు పెట్టుకున్నారు. ఎవరి నుంచి కొన్నారు? హిందూ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి, విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ, జగన్ గారి బినామీ కంపెనీ. అది మార్కెట్ రేటు ఈరోజు తీసుకున్నట్లయితే 60,000 రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్ కాస్టు పక్క రాష్ట్రాల్లో ఉంది. గతంలో మనం మేము కూడా ఒక టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్నది. ఓకే, ఇన్ఫ్లేషన్ ద్వారా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది? 5,000-10,000 రూపాయలు పెరుగుతుంది. ఈ 60,000 రూపాయలు కూడా మేము లెక్కేసింది ఇన్ఫ్లేషన్ను, అంటే ధరలు పెరిగిన తర్వాత తీసుకున్న రేటే 20,000 రూపాయలు. అయినా 130,000 రూపాయలకి. అదే కాకుండా స్మార్ట్ మీటర్లని మీ అందరూ తెలుసు, రైతులకు పొలాల్లో మోటార్లకు మీటర్లను తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అదనంగా 1.5% FRBM ద్వారా అప్పులు ఇస్తుందని చెప్పేసి ఆ కండిషన్కు తలొగ్గి రైతుల మోటార్లకి మీటర్లు పెట్టడానికి రెడీ అయ్యాడు ఈ వ్యక్తి. అంటే అది నథింగ్ బట్ రైతులకు మెడకు ఉరేయటమే కదా. ఏం చెప్తారు? మీటర్లు పెట్టండి, మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము, మీరు కట్టండి అంటారు. అది అయ్యే పని ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే మీటర్లు దేనికి ఇదంతా? రేపు మీటర్లు ఆల్రెడీ శ్రీకాకుళంలో కొన్ని జిల్లాలో పెట్టడం జరిగింది పైలట్ ప్రాజెక్టులు. ఎలా ఉందో మనకు తెలుసు. రేపు ఈ ప్రభుత్వం వస్తే రైతులు కూడా ఆలోచించండి, మీ ఉచిత విద్యుత్తు ఎచ్చేసి మీటర్లు పెట్టి మీకు ఉరితాడేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది రైతులు గమనించాలి. దీన్ని ఆసరాగా చేసుకొని మీటర్లు పెట్టడమే కాకుండా ఆ మీటరు 18,000 రూపాయలు ఎన్ని రాష్ట్రాలు చూసినా కూడా అన్ని చాలా రాష్ట్రాలు కూడా కొంటున్నారు, అంటే హౌస్ హోల్స్ కూడా కొంటారు స్మార్ట్ మీటర్స్ని. అది కూడా మేము కాస్ట్ ఎస్టిమేట్ వేసి దానికి ఒక 20% ప్రాఫిట్ యాడ్ చేసినా కూడా దాని కాస్ట్ 18,000 రూపాయలు దాటట్లేదు. దాన్ని ఎంత కొంటారు? 30,000 రూపాయలు కొంటారు. అంటే అదనంగా 12,000 రూపాయలు అడిగే ఒక మీటర్ మీద 12,000 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇది దాదాపు ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితేమి, ఈ మీటర్లు అయితే దాదాపు 65,000 కోట్ల రూపాయలు. వారు ఏం చెప్తారు? 100 కోట్ల రూపాయలు దాటితే ఏదైనా టెండర్లు మేము జ్యుడిషియల్ ఎన్క్వైరీకి పంపిస్తాము, జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము, టెండర్లు పిలుస్తాము, ఆ తర్వాత రివర్స్ టెండర్లు అన్నారు. మరి 100 కోట్ల ఇది 65,000 కోట్ల రూపాయలు మెటీరియల్ పర్చేజ్ ట్రాన్స్ఫార్మర్లు అయితేమి, మీటర్లు అయితేమి. మరి ఏ జ్యుడిషియరీ ఎన్క్వైరీ చేశారు, ఏ జ్యుడిషియరీ ద్వారా రివ్యూ చేశారు, ఎన్నిసార్లు రివర్స్ టెండర్లు వేశారు? చెప్పేది శ్రీరంగ నిధులు, చేసేది ఇదా, ఎంత స్కామ్ ఇది? సో ఇదంతా కూడా నీ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇంకా తగ్గించాల్సింది పోయి నీ చేతగాంతనం వల్ల ఇవన్నీ అదనంగా తీసుకొచ్చిన బటన్ ఇవన్నీ. ఇది కాకుండా ఒక 66,000 కోట్లు ఇందా చెప్పాను విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల, ఒక 65,000 కోట్లు ఇవ్వడం వల్ల దాదాపు 130,000 కోట్లు కేవలము 130,000 కోట్ల రూపాయలు కేవలం పర్చేజ్ అయితేమి అదనం విద్యుత్ భారం. ఇది కాకుండా ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మేము ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయినామో 5.25 రూపాయలు కావచ్చు, 4.50 రూపాయలు కావచ్చు, అదే అగ్రిమెంట్లు కొనసాగించినట్లయితే 2019 మేము ముందే చెప్పాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు విద్యుత్ వచ్చే కొంది, వినియోగం పెరిగే కొంది, మనం ధరలు తగ్గించవచ్చు తక్కువ రేట్లలో అగ్రిమెంట్లకు ఎంటర్ అయినా కాబట్టి. ఆ విధంగా తగ్గించకపోవడం వల్ల కూడా ప్రజల మీద పడిన బటన్ ఒక 20,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 151,000 కోట్ల రూపాయలు. ఒక 65,000 కోట్ల రూపాయలు మీటర్సు ట్రాన్స్ఫార్మర్సు, అదనంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఒక 66,000 కోట్ల రూపాయలు, ప్రజలకు రావాల్సిన బెనిఫిట్ రాకుండా ఆపింది ఒక 20,000 కోట్ల రూపాయలు. 151,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ రంగంలో ప్రజల మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మోపినటువంటి భారం ఇది. ఈయన తెగ చించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇది ఇచ్చేశాను సంక్షేమని. ఏం దీని ఇచ్చిన సంక్షేమం కాడితే గుడ్డు, నువ్వు ఇచ్చిన 2,00,000 సంక్షేమంలో ఒకవేళ కరెక్ట్ అనుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు
అందులో 151,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ దాంట్లో లాగేశాడు వెనక్కి. ఇక పెట్రోల్ డీజిలు, లిక్కరు, చెత్తపన్ను, ప్రాపర్టీ ట్యాక్సు, మున్సిపాలిటీ ట్యాక్సులు, రియల్ ఎస్టేటు, లేఅవుట్స్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇవన్నీ అదనం. మళ్ళా కేవలం విద్యుత్ రంగంలోనే 151,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పడనేశారు. అంటే నీ 200,000 కోట్లలో ఇక్కడే 151,000 కోట్లు పోతే ఇక నువ్వు ఇచ్చేది 49,000 కోట్ల. ఒక లిక్కర్ లాగేసింది కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు లాగేశారు అదనంగా ఈ 5 సంవత్సరాల్లో. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇంకా మిగతా ఛార్జీలు, చెత్త ట్యాక్స్ ఇవన్నీ కూడా. అంటే ఎక్కడిచ్చావు నువ్వు, ఎవరు తప్పిచ్చావు? అదనంగా గుంజి నెత్తినేసి పోనీ బటన్ ఇంతటితో పోతుందా అంటే నువ్వు పవర్ పరిచయ అగ్రిమెంట్లు తీసేసావు. ఇది మళ్ళీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. ఏంటి ఇలా చేసింది? ఇది కాకుండా ఇందా చెప్పాను 9 సార్లు, ఒకటి కాదు రెండు కాదు, నిన్న 2024 ఏప్రిల్లో కూడా ట్రూఅప్ ఛార్జీలను వేశాడు.